నిజానంద స్వరూపం శివోహం శివోహం జ్ఞాన స్వరూపం శివోహం శివోహం ప్రకాశ స్వరూపం శివోహం శివోహం ఓం శాంతి మే ముప్పై మధురమైన పిల్లలు జ్ఞానం పాయింట్లను స్మృతిలో ఉంచుకుంటే సంతోషంగా ఉంటారు మీరిప్పుడు స్వర్గద్వారం ఎదురుగా నిలబడి ఉన్నారు బాబా ముక్తి జీవన్ముక్తుల మార్గం చూపిస్తున్నారు ప్రశ్న తమ రెజిస్టర్ను సరిగ్గా ఉంచుకునేందుకు ఏ అటెన్షన్ తప్పకుండా ఉండాలి జవాబు మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని అటెన్షన్ ఉండాలి తమ స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి మాయ ముక్కు చెవులను పట్టుకుని ఇతరులకు దుఃఖాన్నిచ్చే ఏ పని చేయించకూడదు ఒకవేళ దుఃఖం కలిగిస్తే చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది రిజిస్టర్ పాడైపోతుంది పాట నయనహీనులకు మార్గం చూపించు ప్రభు ఓం శాంతి తండ్రి కూర్చుని పిల్లలకు అద్దం చేయిస్తున్నారు చాలా సహజమైన మార్గాన్ని అద్దం చేయించినా కూడా పిల్లలు దెబ్బలు తింటూనే ఉంటారు తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు శాంతిధామానికి వెళ్లే మార్గాన్ని తెలియజేస్తున్నారని ఇక్కడ కూర్చున్నప్పుడు భావిస్తారు ఇది చాలా సహజమైనది రాత్రింబ వాళ్లు ఎంత వీలైతే అంతా స్మృతిలో ఉండండి తండ్రి చెప్తున్నారు ఆ భక్తి మార్గపు యాత్రలు కాలినడకం చేస్తారు చాలా ఎదురుదెబ్బలు తినవలసి వస్తుంది ఇక్కడ మీరు కూర్చుని కూడా స్మృతియాత్రలో యాత్రలో ఉన్నారు దైవీ గుణాలను ధారణ చేయాలని కూడా తండ్రి అర్థం చేయించారు ఆసురి అవగుణాలను సమాప్తం చేస్తూ వెళ్ళండి ఆసురి కర్మలేవి చేయకండి వాటితో వికర్మలు తయారవుతాయి పిల్లలైన మిమ్మల్ని సదా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు చక్రవర్తి కుమారుడు తన తండ్రిని మరియు రాజ్యాన్ని చూసి సంతోషిస్తాడు కదా రాజ్యం ఉండవచ్చు కాని శారీరక రోగాలు మొదలైనవి ఉంటూనే ఉంటాయి శివ్ బాబా ఉన్నారు వారు మమ్మల్ని చదివిస్తున్నారు అని ఇక్కడ పిల్లలైన మీకు నిశ్చయం ఉంది తర్వాత మనం స్వర్గానికి వెళ్లి రాజ్యం చేస్తాము అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు మీ బుద్ధిలో రచయిత మరియు రచనల ఆది మధ్య అంత జ్ఞానముంది ఈ జ్ఞానం ఇతర మనుష్య ఎవరి బుద్ధిలోనూ లేదు ఇదివరకు మనలో జ్ఞానం ఉండేది కాదు తండ్రి గురించి మనకు తెలియదు అని పిల్లలైన మీరు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు మనుషులు భక్తిని చాలా ఉత్తమమని భావిస్తారు రకరకాల భక్తిని చేస్తారు అందులో అన్ని స్థూలమైన విషయాలే ఉంటాయి సూక్ష్మమైన విషయాలేవీ ఉండవు ఇప్పుడు అమరనాథ్ యాత్రకు స్థూలంగా వెళ్తారు కదా అక్కడ కూడా అదే లింగం ఉంది తాము ఎవరి వద్దకు వెళ్తున్నారో కూడా మనుషులకు ఏమాత్రమూ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీరు దెబ్బలు తినేందుకు ఎక్కడికి వెళ్లరు మనం కొత్త ప్రపంచం కోసమే చదువుతున్నామని మీకు తెలుసు అక్కడ ఈ వేదశాస్త్రాలు మొదలైనవేవి ఉండవు సత్యుగంలో భక్తి ఉండదు అక్కడ సుఖమే ఉంటుంది ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది ఈ సృష్టి చక్ర చిత్రం చాలా బాగుంది ఇందులో స్వర్గద్వారం గురించి చాలా స్పష్టంగా ఉంది ఇది బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మనం స్వర్గద్వారం వద్ద కూర్చుని ఉన్నాము చాలా సంతోషం ఉండాలి జ్ఞానం పాయింట్లను గుర్తు చేసుకుంటూ పిల్లలను మీరు చాలా సంతోషంగా ఉండగలరు ఇప్పుడు మనం స్వర్గద్వారంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు అక్కడ చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు ఇక్కడెంతమంది మనుషులున్నారు ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు దానపుణ్యాలు చేయడం సాధువుల వెంట తిరగడం మొదలైనవి ఎన్ని ఉన్నా మళ్లీ ఓ ప్రభు నయనహీనులకు దారి చూపించండని పిలుస్తూ ఉంటారు ఎల్లప్పుడూ ముక్తి జీవన్ముక్తుల దారినే కోరుకుంటారు ఇది పాత దుఃఖమయ ప్రపంచం ఇది కూడా మీకు తెలుసు మనుషులకు తెలియనే తెలియదు కలియుగం యొక్క ఆయుష్ వేల సంవత్సరాలుందని చెప్తారు అంటే పాపం వారు అంధకారంలో ఉన్నారనే కదా మా బాబా మాకు రాజ్యోగం నేర్పిస్తున్నారని తెలిసినవారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు ఉదాహరణకు బ్యారిస్ట్రీ యోగం ఇంజనీర్ యోగం ఉంటాయి కదా చదివేవారికి టీచర్ స్మృతి ఉంటుంది బ్యారిస్ట్రీ జ్ఞానం ద్వారా మనుషులు బ్యారిస్టర్గా అవుతారు ఇది రాజయోగం మన బుద్ధియోగం పరంపిత పరమాత్మతో ఉంది ఇందులో సంతోషమనే పాదరసం పూర్తిగా పైకెక్కిపోవాలి చాలా మధురంగా అవ్వాలి స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి ఎవరికీ దుఃఖం కలగకూడదు ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదని కూడా అనుకుంటారు కాని మాయా ముక్కు చెవులను పట్టుకుని పొరపాటు చేస్తుంది తర్వాత మేము అనవసరంగా వారికి దుఃఖం ఇచ్చామని లోపల పశ్చాత్తాపడతారు కాని రిజిస్టర్ అయితే పాడైంది కదా మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించాలి మనల్ని అటువంటి దేవతలుగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు దేవతలు ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖం ఇస్తారా లౌకిక టీచర్ చదివిస్తారు దుఃఖమైతే ఇవ్వరు కదా అవును పిల్లలు చదువుకోకపోతే ఏదో ఒక శిక్ష మొదలైనవి ఇస్తారు ఈ రోజులో కొట్టకూడదని కూడా చట్టాలు వెలువడ్డాయి మీరు ఆత్మిక టీచర్లు చదివించడం మరియు దానితో పాటు నడవడికను నేర్పించడం మీ కర్తవ్యం అలా చదువుకోవడం రాసుకోవడం చేస్తే ఉన్నత పదవిని పొందుతారు చదువుకోకపోతే మీరే ఫెయిల్ అవుతారు ఈ తండ్రి కూడా రోజూ వచ్చి చదివిస్తారు నడవడిక నేర్పిస్తారు నేర్పించేందుకు ప్రదర్శిలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు అందరూ ప్రదర్శనీలు మరియు ప్రొజెక్టర్ కావాలని అడుగుతారు ప్రొజెక్టర్లు కూడా వేలాది మంది తీసుకుంటారు ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి చాలా సహజం చేసి తెలియజేస్తారు అమర్నాథ్ సేవ కూడా సహజమైనది చిత్రాలను చూపించి మీరు అర్థం చేయించవచ్చు జ్ఞానం మరియు భక్తి అనగా ఏమిటి ఇటువైపు జ్ఞానం అటువైపు భక్తి దీని ద్వారా స్వర్గం దాని ద్వారా నరకం ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది పిల్లలను మీరిప్పుడు చదివేదంతా చాలా సహజం బాగా చదివిస్తారు కూడా కాని స్మృతి యాత్ర లేదు ఇదంతా బుద్ధి యొక్క విషయము మనం తండ్రిని స్మృతి చేయాలి ఇందులోనే మాయ ఇబ్బంది పెడుతుంది ఒక్కసారిగా యోగాన్ని తెంచేస్తుంది మీరందరూ యోగంలో చాలా బలహీనంగా ఉన్నారని తండ్రి చెప్తున్నారు మంచి మంచి మహారథులు కూడా చాలా బలహీనంగా ఉన్నారు వీరిలో ఈ జ్ఞానం చాలా బాగుంది కనుక మహారథులని భావిస్తారు వారు గుర్రపు స్వారీ చేసేవారు పాదాచారులు అని బాబా అంటారు ఎవరైతే స్మృతిలో ఉంటారో వారు మహారథులు లేస్తూ కూర్చుంటూ స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమవుతాయి పావనంగా అవుతారు లేకపోతే శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది మరియు పదవి కూడా భ్రష్టమవుతుంది కౌనం ఈ చాట్ పెట్టుకుంటే మీకే తెలుస్తుంది నేను కూడా పురుషార్థం చేస్తున్నానని బాబా స్వయంగా చెప్తున్నారు పదే పదే బుద్ధి వేరే వైపుకు వెళ్తుంది బాబాకు అనేక చింతలుంటాయి కదా మీరు తొందరగా వెళ్లగలుగుతారు పాటు మీ నడవడికను కూడా తీర్చిదిద్దుకోవాలి పవిత్రంగా అయి మళ్లీ వికారాల్లో పడిపోతే సంపాదనంతా నష్టమైపోతుంది ఎవరిపైనైనా క్రోధం చేస్తే నీరుగా అయితే అసురులుగా అయిపోతారు అనేక రకాలుగా మాయ వస్తుంది సంపూర్ణంగా అయితే ఎవరూ అవ్వలేదు బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు కుమారీలకైతే చాలా సహజం ఇందులో మీ దృఢత్వం కావాలి ఆంతరిక సత్యత కావాలి ఒకవేళ ఎవరిపైనైనా మనసు లగ్నమై ఉంటే జ్ఞానంలో కొనసాగలేరు కుమారీలు మాతలైతే భారను స్వర్గంగా తయారుచేసే సేవలో నిమగ్నమైపోవాలి ఇందులోనే శ్రమ ఉంది శ్రమ లేకుండా ఏమీ లభించదు ఇరవై ఒక్క జన్మలకు మీకు రాజ్యం లభిస్తుందంటే ఎంత శ్రమ చేయాలి ఇందులో పక్క అయ్యేంతవరకు ఆ చదువును చదవమని బాబా అంటారు అలా కాకపోతే రెండు లోకాలకు దూరం అయిపోతారు అంటే ఎటూ కాకుండా అయిపోతారు ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకుంటే మరణించి సమాప్తమైపోతారు అదృష్టవంతులైన పిల్లలు మాత్రమే శరీరభానాన్ని మర్చిపోయి స్వయాన్ని అశరీరిగా భావించి తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేయగలరు తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు శరీరభానాన్ని విడిచిపెట్టండి అశరీరి ఆత్మలమైన మనం ఇప్పుడు ఇంటికి వెళ్లిపోతున్నాము ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టాలి నిరంతరం తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతులుగా అయినప్పుడే శరీరం విడిచిపెడతారు ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయం కాని అదృష్టంలో లేకపోతే పురుషార్థమేం చేస్తారు మేము అశరీరులుగా వచ్చాము ఆ తర్వాత సుఖం యొక్క కర్మ సంబంధంలో బంధింపబడి మళ్లీ ఆ తర్వాత రావణ రాజ్యంలో వికార్య బంధనంలో చిక్కుకున్నామని బుద్ధుల ఉండాలి ఇప్పుడు అశరీరులుగా అయి వెళ్లాలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి ఆత్మనే పతితంగా అయిపోతుంది ఓ పతిత పావన రండి అని ఆత్మ పిలుస్తుంది ఇప్పుడు మీకు పద్ధతుల నుండి పావనంగా అయ్యే యుక్తిని కూడా తెలియజేస్తూనే ఉంటారు ఆత్మ అవినాశి ఆత్మలైన మీరిక్కడ పాత్రను అభినయించేందుకు శరీరంలోకి వచ్చారు ఎవరికైతే కల్పక్రితం అద్దం చేయించారో వారే వస్తూ ఉంటారని కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు కలియుగంలోని సంబంధాలను మర్చిపోండి ఇప్పుడు తిరిగి వెళ్లాలి ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది ఇందులో సారమేమీ లేదు అందుకే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు భగవంతుణ్ణి కలుసుకునేందుకు భక్తి చేస్తారు భక్తి చాలా మంచిది చాలా భక్తి చేస్తే భగవంతుడు లభిస్తారు మరియు సద్గతిలోకి తీసుకువెళ్తారని భావిస్తారు ఇప్పుడు మీ భక్తి పూర్తవుతుంది మీ నోటి నుండి ఓ రామా ఓ భగవంతుడా అనే భక్తి మార్గంలోని పదాలు కూడా వెలువడకూడదు ఇవి సమాప్తమైపోవాలి నన్ను స్మృతి చేయండి అని మాత్రమే తండ్రి చెప్తున్నారు ఈ ప్రపంచమే తమోప్రధానంగా ఉంది సత్యుగంలో ప్రధానంగా ఉంటుంది సత్యుగం ఎక్కే కళ తర్వాత దిగే కళ జరుగుతుంది వాస్తవానికి త్రేతాయుగాన్ని కూడా స్వర్గమని అనరు కేవలం సత్యుగానే స్వర్గమని అంటారు పిల్లలైన మీ బుద్ధులో ఆది మధ్య అంత్యముల జ్ఞానముంది ఆది అంటే ప్రారంభం మధ్య అంటే సగము తర్వాత అంత్యము మధ్యలో రావణరాజ్యం ప్రారంభమవుతుంది తండ్రి భారత్లోనే వస్తారు కేవలం భారత్ పతితంగా మరియు పావనంగా అవుతుంది ఎనభై నాలుగు జన్మలు కూడా భారతవాసి తీసుకుంటారు మిగిలిన ధర్మాల వారు వారుగా వస్తారు వృక్షం వృద్ధి చెందుతుంది మళ్లీ అదే సమయంలో వస్తారు ఈ విషయాలు ఇతరులెవరి బుద్ధిలోనూ ఉండవు మీలో కూడా అందరూ ధారణ చేయలేరు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం బుద్ధిలో ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు ఇప్పుడు మనల్ని తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు సత్యాతి సత్యమైన ప్రియుడు వచ్చేశారు భక్తి మార్గంలో మనం ఎవరినైతే చాలా స్మృతి చేసేవారేమో వారు ఆత్మలమైన మనల్ని తిరిగి తీసుకువెళ్లేందుకు వచ్చారు శాంతి అని దేన్ని అంటారో కూడా మనుషులకు తెలియదు ఆత్మ శాంతి స్వరూపమే ఈ ఇంద్రియాలు లభించినప్పుడే కర్మలు చేయవలసి వస్తుంది శాంతి సాగర్డైన తండ్రి అందర్నీ తీసుకువెళ్తారు అప్పుడు అందరికీ శాంతి లభిస్తుంది సత్యుగంలో మీకు శాంతి ఉంటుంది సుఖం కూడా ఉంటుంది మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్లిపోతాయి తండ్రిని మాత్రమే శాంతి సాగరుడని అంటారు ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు ఎందుకంటే దేహాభిమానంలో ఉంటారు దేహి అభిమానిగా అవ్వరు తండ్రి అందరికీ శాంతినిస్తారు కదా చిత్రంలో సంగమయుగాన్ని చూపించండి ఈ సమయంలో అందరూ అశాంతిగా ఉన్నారు సత్యుగంలో ఇన్ని ధర్మాలుండవు అందరూ శాంతిలోకి వెళ్లిపోతారు అక్కడ సంపూర్ణ శాంతి లభిస్తుంది రాజ్యంలో మీకు శాంతి ఉంటుంది సుఖం కూడా ఉంటుంది సత్యుగంలో మీకు పవిత్రత సుఖం శాంతి అన్నీ ఉంటాయి స్వీట్ హోంను ముక్తిధామని అంటారు అక్కడ పతితులు దుఃఖితులు ఉండరు దుఃఖం సుఖం యొక్క మాటే ఉండదు శాంతికి అర్థమే తెలియదు రాణి యొక్క హారం కథను ఉదాహరణగా చెప్తారు కదా ఇప్పుడు సుఖం శాంతి అన్నీ తీసుకోండి అని తండ్రి చెప్తున్నారు ఆయుష్మాన్ భవ అక్కడ కొడుకు కూడా నియమానుసారంగా లభిస్తాడు కొడుకు లభించేందుకు ఏ పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు శరీరం విడిచిపెట్టే సమయానికి సాక్షాత్కారం జరుగుతుంది మరియు సంతోషంగా శరీరాన్ని విడిచిపెడతారు శరీరం విడిచిపెట్టి నేను ఇలా అవుతాను ఇప్పుడు చదువుకుంటున్నాను అని ఈ బాబా కూడా సంతోషం ఉంటుంది కదా మనం సత్యుగంలోకి వెళ్తామని మీకు కూడా తెలుసు యుగంలో మాత్రమే మీ బుద్ధులో ఇది ఉంటుంది వరి ఎంత సంతోషంగా ఉండాలి ఎంత ఉన్నతమైన చదువు అంత సంతోషం ఉంటుంది భగవంతుడు చదివిస్తున్నారు లక్ష్యం ఉద్దేశం ఎదురుగా ఉంటే ఎంత సంతోషముండాలి కాని నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు కుమారీలు మైదానంలోకి వచ్చినప్పుడు మీ సేవ వృద్ధి అవుతుంది పరస్పరంలో ఉప్పు నీరుగా అవ్వకండని తండ్రి చెప్తున్నారు అక్కడ సింహం మేక కలిసే నీరు తాగుతాయి మనం అటువంటి ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు అక్కడైతే ప్రతి వస్తువును చూడ్డంతోనే మనసు సంతోషపడుతుంది దాని పేరే స్వర్గం కవనకుమారీలు లౌకిక తల్లిదండ్రులకు చెప్పాలి ఇప్పుడు మేము అక్కడకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము తప్పకుండా పవిత్రంగా అవ్వాలి కామం మహాశత్రు అని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు నేను యోగినిగా అయ్యాను కవన పతితంగా కాలేను ఇలా మాట్లాడేందుకు చాలా ధైర్యం కావాలి అటువంటి కుమారులు వెలువడితే ఎంత త్వరగా సేవ జరుగుతుందో చూడండి కాని మోహులుగా ఉండాలి ఒకసారి మరణించిన తర్వాత మళ్ళీ ఎందుకు గుర్తు రావాలి కాని చాలామందికి ఇల్లు పిల్లలు మొదలైన వాటి స్మృతి వస్తూనే ఉంటుంది మరి తండ్రితో ఎలా కుదురుతుంది మేము బాబాకు చెందిన వారము ఈ పాత ప్రపంచం ఉందని బుద్ధిలో ఉండాలి నన్ను స్మృతి చేయండి తండ్రి చెప్తున్నారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు ఎంత వీలైతే అంత అశరీరిగా ఈ అభ్యాసం చేయాలి శరీర భానాన్ని పూర్తిగా మర్చిపోవాలి ఎవరి నామరూపాలు కూడా గుర్తు రాకూడదు ఈ శ్రమ చేయండి రెండు తమ నడవడిక యొక్క చాటును పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ఆసురి నడవడిక నడవకూడదు హృదయపూర్వక సత్యతతో నష్టోమోహులుగా అయి భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవలో నిమగ్నమవ్వాలి స్వయం యొక్క మహానతను మరియు మహిమను తెలుసుకున్నా సర్వాత్మల్లో వారు విశ్వం ద్వారా పూజనీయ భవ బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ వర్తమాన సమయంలో విశ్వంలోని ఆత్మలందరిలో వారు మరియు భవిష్యత్తులో విశ్వం ద్వారా పూజనీయులు నంబర్ వారుగా ఉన్న లాస్ట్ నంబర్ మణి కూడా విశ్వం ముందు మహాన్గా ఉంటారు రోజు వరకు భక్తాత్మలు చివరి నంబర్ మణిని కూడా కళ్ళకద్దుకుంటారు ఎందుకంటే పిల్లలందరూ బాగ్దాదా నయనాల్లోని తారలు కనుపాపలు ఎవరైతే ఒక్కసారైనా మనస్ఫూర్తిగా సత్యమైన హృదయంతో స్వయాన్ని తన్ని బిడ్డనని నిశ్చయం చేసుకుని డైరెక్ట్ తన్నికి బిడ్డగా అయ్యారో వారికి మహాన్ లేక పూజనీయంగా అయ్యే లాటరీ లేదా వరదానం లభించనే లభిస్తుంది స్లోగన్ స్థితి సదా ఖజానాలతో సంపన్నంగా మరియు సంతుష్టంగా ఉన్నట్లయితే పరిస్థితులు మారిపోతాయి Yes. चल